రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల కార్యక్రమానికి సొంత ఇంటి కళను సాకారం చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిన మా రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం యావత్తు ఈ నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన గ్యారంటీ ప్రకారం ఈరోజు ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారికంగా ఇక్కడ లాంఛనంగా లాంచ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషిస్తా ఉన్నాం. అంతేకాదు ఆనాటి గత ప్రభుత్వాల హయాంలో కట్టినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు పొందకుండా దశాబ్ద కాలం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు కూడా ఆ పత్రాలు అందించే కార్యక్రమం కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సందర్భం. అందుకే మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పేద బలహీన వర్గాలందరికీ కూడా ఈరోజు భద్రాచలం రామచంద్ర స్వామి సన్నిధి నుంచి ఒక మంచి శుభ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరికీ ఇళ్లు రాబోతున్నాయనేటువంటి ఆనందాన్ని సంతోషకరంగా ఇక్కడ సభావేదిక నుంచి వ్యక్తపరుస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిందే, గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఒక గది ఎక్కడ పనికొస్తుంది, 2 గదులు కావాలి, అల్లుడు వస్తే ఆడబడుకుంటాడు, బిడ్డ వస్తే ఆడబడుకుంటుంది, గోరెనాడ కట్టేయాల, బరెనాడ కట్టేయాలని అపహాస్యం చేసి అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపాన పోయినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చింది, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తుందా చేయదా, మేమేమో పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికీ ఇక్కడి నుంచే సమాధానం చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీలు మీకోసమో లేకపోతే మీ మెప్పు కోసమో మేము ప్రకటించలేదు. మేము చెప్పిందల్లా ఈ రాష్ట్ర ప్రజల బాధలను చూసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకుంటే నిధులు నీళ్లు నియామకాలన్నీ కూడా పక్కదారి పట్టిపోతా ఉన్నాయి. మనం తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడాలి. ఆ కాపాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే మేము 6 గ్యారంటీలు ప్రకటించాం. ప్రకటించిన ప్రతి గ్యారంటీని కేవలం 90 రోజుల్లోనే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలు చేసి చూపిస్తా ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరంతా ప్రయాణం చేస్తూ చూస్తూ ఉన్నారు. అట్లాగే 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కింద ప్రతి పేద కుటుంబం, అర్హత కలిగిన కుటుంబం వైద్యం చేపించుకోవడానికి ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అట్లాగే మీ అందరికీ తెలిసిందే, గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల వరకు కరెంటును వాడుకునేటువంటి ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి బిల్లు లేకుండా 0 బిల్లు ఇస్తామని చెప్పాం. మేము స్పష్టంగా 1వ తారీఖు నుంచి దీన్ని అమలు చేస్తా ఉన్నాం. అట్లాగే 500 రూపాయలకే, కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. మేము స్పష్టంగా దాన్ని అమలు చేస్తా ఉన్నాం. అదే స్థాయిలో ఈరోజు ఇక్కడి నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం 3500 ఇళ్లకు తగ్గకుండా ఇందిరమ్మ ఇళ్లకి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా దీన్ని పొందవచ్చని కూడా చెప్తా ఉన్నాం. అదే రకంగా ఈ ఇళ్ల లబ్ధిదారుల కార్యక్రమంలో భాగంగా ఎవరైనా గిరిజనులున్నా, దళితులున్నా ఇంకొక 1 లక్ష రూపాయలు యాడ్ చేసి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్ లో అది కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నాం, ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుకోలేదు. చెప్పిన మాటల ప్రకారం నిలబెట్టాలనే ఆలోచనతో మనం ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోనే 7,740 కోట్ల రూపాయలు ఇల్లు కట్టడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించి
అధికారికంగా ఈరోజు లాంఛనం చేస్తున్నాం. ఇదేదో తూతూ మంత్రంగా ఆషామాషిగా చేస్తున్న కార్యక్రమం కానే కాదు. గత ప్రభుత్వాలు చెప్పినట్టుగా రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించకుండా 10 సంవత్సరాలు మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఎవరికి ఇల్లు అనేటువంటి ఆ చరిత్ర కేవలం 90 రోజులు కాకుండానే చెప్పిన మాట ప్రకారం బడ్జెట్ లో 7,740 కోట్ల రూపాయలు కేటాయించిన మాట తప్పకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయిస్తూ అధికారికంగా చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇందు నమ్మ రాజ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ ఒక్కదానితోనే స్పష్టత వస్తా ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఇక్కడ లబ్ధిదారులకి అట్లాగే పేదవాళ్ళందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు కావాలని కోరుకునేటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, దయచేసి ప్రభుత్వానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి. ఏ పేదవాళ్ళ కోసమైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా రూపాయి పోగేసి దోబరా ఖర్చులు తగ్గించి చెప్పిన మాట ప్రకారం ప్రతి పైసా ఈ రాష్ట్ర ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నటువంటి ఇందిర రాజ్యాన్ని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీ ఆశీస్సులు, మీ విజ్ఞప్తులు, మీ అభినందనలు ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో పోగేసే ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతాం తప్ప పాలకులు దోచుకున్నట్టుగా, గత ప్రభుత్వాలు దోచుకున్నట్టుగా ఈ రాష్ట్ర ఖజానాన్ని దోచుకోనేము అని చెప్పి యావత్ మంత్రివర్గం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. భద్రాచలంలో ఈరోజు ఉదయాన్నే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో యాదగిరి గుట్టలో దర్శనం చేసుకొని ఆ దేవుడికి ఇక్కడ ఉన్నటువంటి రాముడి వారిని దర్శనం చేసుకొని అయ్యా ఈ ప్రభుత్వం పేదల కోసం సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం.